గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి పాఠంలో మనము పండుగల గురించి టీచరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి హాలిడేస్ వచ్చాయి, రేపటి నుంచి సెలవులు అని చెప్పగానే పిల్లలందరూ ఏం చేశారు, ఎవరెవరు ఏ ఊర్లోకి వెళ్తారో వాళ్ళ టీచర్తో చెప్తున్నారు, టీచర్ కూడా ఈ పండుగల గురించి చెప్తుంది. ఇవన్నీ పండుగల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఎంతవరకు తెలుసుకున్నాము, దసరా పండుగ గురించి చెప్పుకున్నాం. అప్పుడు టీచర్ ఏమన్నారు, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాం. రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈ రోజే. రాముడు రావణాసురుణ్ణి సంహరించింది కూడా ఈ దశమి రోజు అన్నమాట. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈ రోజే. పాండవులు అరణ్యవాసం చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వచ్చేటప్పుడు వాళ్ళ ఆయుధాలను తీసుకుంటారు. అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చెట్టు పైన పెడతారు. ఆ చెట్టు ఏంటి, జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలన్నీ మళ్ళీ వాళ్ళు అరణ్యవాసం అయిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యంలోకి వచ్చేటప్పుడు తీసుకున్నది కూడా ఈ ఆశ్వయుజ మాసం దశమి రోజు. కాబట్టి ఈ దసరాని, ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తామన్నమాట. అట్లాగే దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాము, జమ్మి చెట్టు కూడా పూజేస్తాము. మరి జమ్మి చెట్టుని తెచ్చి ఏం చేస్తాము, ఆకులను తెచ్చి మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి మన ఫ్రెండ్స్కి ఇచ్చి అమ్మ నాన్నకిచ్చి నమస్కారం చేస్తాము. ఇంకా పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేస్తాము. పిల్లల మన ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, ఇవన్నీ చేస్తామన్నమాట. అప్పుడు దివ్యాని అమ్మాయిలు వేసి బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్, బతుకమ్మ పండుగ కూడా అప్పుడే జరుపుకుంటాం కదా టీచర్ అని అమ్మాయి అడుగుతుందన్నమాట. అప్పుడు టీచర్ ఏమని చెప్తున్నారంటే, అవును ఇదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాం మనం. బతుకమ్మ పండుగ కూడా దసరాకి ముందు రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటానమాట. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటామన్నమాట. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వద్ద జరిగిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుడు అనే రాక్షసుడు లోకాలనందరిని పట్టి ప్రజల్ని దేవతలందరినీ పీడిస్తుంటే, ఇంకా ఆ రోజు అతడు సత్యభామ కృష్ణుడు వెళ్ళి ఆ నరకాసుడిని సంహరిస్తారన్నమాట, చంపేస్తారు. అది ఏ రోజు, ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు అతన్ని వధిస్తారు, చంపేస్తారనమాట. దానికి సందర్భంగా ప్రజలందరూ ఏం చేస్తారు, ఇండ్లలో దీపాలు వెలిగించుకుంటారు, టపాకాయలు కాలుస్తారనమాట, ఇంకా లక్ష్మీ పూజలు కూడా చేస్తారనమాట. తిరుమల అనే అమ్మాయిలు వేసి వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్ అని అడుగుతుంది. అప్పుడు టీచర్ ఏమని చెప్తున్నారంటే, అవును తిరుమల వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా, శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా, ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. శివుడు పుట్టినరోజును శివరాత్రి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే సంక్రాంతి, వినాయకుని పుట్టినరోజు కాబట్టి వినాయక చవితి, ఇలా ఎన్నో పండుగలు మనము ఇట్లా జరుపుకుంటాం. సరే కానీ రసియా, మీరు ఏం పండుగలు జరుపుకుంటారో చెప్పు అని రసియా అనే అమ్మాయిని లేపి టీచరు అడుగుతుంది. అప్పుడు రసియా అనే అమ్మాయి లేసి ఏమని చెప్తుందంటే, మేము రంజాన్, బక్రీద్, మొహరం మొదలగు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్. వీళ్ళు రసియా అనే అమ్మాయి ముస్లిమ్స్ అన్నమాట, వాళ్ళు ఈ రంజాన్, బక్రీద్, మొహరం అనే పండుగలు చాలా బాగా జరుపుకుంటామని చెప్తుంది అనమాట. అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయికి రంజాన్ అంటే చాలా ఇష్టం అంట. అప్పుడు టీచర్ ఏమంటున్నారంటే, రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. ఇది రంజాన్ నెలలోనే ఖురాన్ అనే గ్రంథము ఆవిర్భవించింది, పుట్టిందనమాట. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరిన ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నమాట. ఈ నెల రోజుల పాటు వాళ్ళు ఏం తినకుండా సూర్యుడు ఉదయించక ముందే ఏమైనా తింటారనమాట. తిన్న తర్వాత మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉపవాసం వదిలేస్తారనమాట. ఇలా కఠినంగా ఉపవాస దీక్ష చేస్తారన్నమాట. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీదు, మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. త్యాగానికి
నిదర్శనం ఏంటిది, ప్రత్యేకంగా నిలిచే బక్రీదు మొహరం పండుగలు కూడా ఎంతో పెద్దగా జరుపుకుంటారు. కరుణాని అమ్మాయిలేసి ఏమడుగుతుందంటే, టీచర్ మేము ప్రతి సంవత్సరం 3 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం. ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం. క్రిస్మస్ చెట్టుని క్రిస్టియన్స్ రంగురంగుల బల్బులతో నక్షత్రాలతో కూడా అలంకరిస్తారన్నమాట. దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాం. కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం. కొత్త బట్టలు ధరించి ఇంకా చర్చిలో ప్రేయర్కి వెళ్తారనమాట క్రిస్టియన్స్. అప్పుడు టీచర్ ఏమడుగుతుందంటే, అవును యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. అవును కదా, క్రిస్మస్ని యేసుక్రీస్తు పుట్టినరోజు కాబట్టి, ఆయన పుట్టిన జన్మదినం కాబట్టి ఎంతో బాగా జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులకు బాల యేసు కనిపించాడట. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము మెరిసింది. దాన్ని వెతుక్కుంటూ జ్ఞానులు వెళ్ళి ఇంకా అక్కడ యేసుని చూస్తారన్నమాట. అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారన్నమాట. అప్పుడు లలిత అనే అమ్మాయి లేసి ఏమంటుందంటే, టీచర్ మా లంబాడి తండాలో మేము తీజ్ పండుగను జరుపుకుంటాం. టీచర్ ఏమడుగుతుందంటే, పిల్లలు లలిత చెప్పేది విన్నారా? గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి, అందులో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి. మరి మనం కూడా ఎప్పుడు వినలేదు కదా తీజ్ పండుగ అంటే. ఇది గిరిజనులు జరుపుకునే పండుగ అన్నమాట. దీని పేరు తీజ్ పండుగ. ఇది ఎలా జరుపుకుంటారంటే, ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. ఇది పెళ్లి కాని పిల్లలు జరుపుకునే పండుగ. ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిది. ఇలా ఎలాంటిది ఇది బొడ్డెమ్మ పండుగ లాంటిది. తండాలోని ఆడపిల్లలు శీతలా భవాని అంటే లంబాడి దేవత అన్నమాట, శీతలా భవానికి పూజ చేసిన తర్వాత ఈ పండుగను జరుపుతారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. దుసేరు తీగలతో అల్లిన బుట్ట, ఒక బుట్టలో కొంచెం మట్టి వేసి దాంట్లో పుట్టమన్ను ఎవరితో పోయించుకుంటారో వాళ్ళ నాయకుడితో పోయించుకొని దాంట్లో నానబెట్టిన గోధుమలు వేస్తారు. వేసిన తర్వాత 9 రోజులకు ఆ మొక్కలు అవి మొలకెత్తిన తర్వాత వాటిని వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తారన్నమాట. ఇచ్చి వాళ్ళు వాళ్ళ చేతి అన్నదమ్ముల చేతిలో నుంచి తీసుకొని తల మీద పెట్టుకొని వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ బొమ్మలో కనబడుతుంది. వాళ్ళ అన్నదమ్ముల చేతిలో నుంచి తీసుకొని వాళ్ళు తలల పైన పెట్టుకొని నాట్యం చేసుకుంటూ వాటిని ఒక చెరువులో నిమజ్జనం చేస్తున్నారన్నమాట. ఇలా వాళ్ళు తీజ్ పండుగను లంబాడీలు జరుపుకుంటారన్నమాట. పిల్లలు అప్పుడు ఏమంటున్నారంటే, టీచర్ మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు. వివిధ మతాల వారు అంటే ఎన్నో మతాల వారి పండుగలు ఉన్నాయన్నమాట, అవి ఎంతో బాగా చెప్పారు. అప్పుడు టీచర్ ఏమంటుంది, పేరుకు వివిధ మతాల పండుగలైనా అందరం కలిసి జరుపుకుంటాం. పేరుకు వేరే వేరే మతాలైనా అవి మరి అందరం కలిసి జరుపుకుంటాం. హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం, పీర్ల పండుగ హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం, వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనాలకి నీళ్ళు అందించడం, ముస్లింల పండుగలప్పుడు హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలవడం, ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం. అవును కదా, మరి మన ఇంటి దగ్గర క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ క్రిస్మస్కి వాళ్ళు చేసుకున్న పండుగలకి మనతో వాళ్ళు షేర్ చేసుకుంటారు. మనకు వాళ్ళ ఇవ్వడము, మళ్ళీ రంజాన్కి ముస్లింస్ వాళ్ళు ఏమైనా చేసుకుంటే మనకి ఇవ్వడం, మన హిందువులు ఉగాదికి మనం చేసుకునేవి వాళ్ళకి పచ్చడి వాళ్ళకి ఇవ్వడం, ఇలా కలిసిమెలిసి మనము చేసుకుంటామన్నమాట పండుగలు. మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి పండుగలను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అవును కదా, మన తెలంగాణలో అందరం ఈ పండుగలు ఏ మతాల వారైనా అందరం కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. ఇలా టీచరు పిల్లలకు అన్నీ చెప్తూ ఉంటే ఏమైంది, ఇంతలో బడిగంట మ్రోగింది, బెల్ అయిపోయింది. పిల్లలందరూ ఏం చేశారు, టీచర్కు దసరా శుభాకాంక్షలు తెలిపి ఇంటి దారి పట్టారు. ఈ లెసన్ మీరు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.